అత్యాచార బాధితురాలు మనిష ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆ సంఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకులు శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ కొత్త కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి జగదీపూర్ మండల కేంద్రంలో యువత ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరాస్తా నుంచి గాంధీ చౌరాస్తా వరకు నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ కవితలు మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యకులు శశిధర్ శర్మ, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యకులు బింగి మల్లేశం, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యకులు చిన్న సత్యం, టీఆర్ఎస్పీ మండల అధ్యకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది నా అభిప్రాయము. చట్టాలు ఎన్ని వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని మారినా, చట్టాల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా సరే కానీ ఒక యువత యొక్క ఆలోచన శైలి, ప్రవర్తన శైలి అనేది మార్పు రావాలా. మరి జరిగినటువంటి మహిళ నిన్న మనీషకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు మండల కేంద్రంలో ఈ విధంగా నిరసన ర్యాలీ తీయడం జరిగింది.